హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాని ఫార్మ్స్. ఫ్రెండ్స్, నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కమని అయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. సో చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేస్తున్నారు, కానీ పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ అయితే నొక్కట్లేదు. సో దానివల్ల ఎవరికి కూడా నోటిఫికేషన్స్ అనేవి రావట్లేదు. సో చాలామంది ఫోన్లో అయితే చేస్తున్నారు, నోటిఫికేషన్ రావట్లేదని. సో దయచేసి పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ నొక్కండి. ఫ్రెండ్స్, ఇక ఈరోజు మొదటి జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 6 గంటల నుంచి 8:30 వరకు ఈ జామ్ను కొనసాగుతుంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు కోడి రంగు అనమాట. కోడి, కోడి పింగళ, కోడి కాకి అనే రంగులకు అయితే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయండి. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే నెమలి, డేగ, నెమల డేగ రంగులు అనమాట. నెమలి, డేగ నెమల డేగ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట. ముఖ్యంగా కోడి చూపు అనేది ఈ జామ్లో నడుస్తూ ఉంటుంది. అలాగే రెండో జామ్ వచ్చేసరికి ఉదయం 8:30 నుంచి 10:55 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే కాకి రంగు అండి. కాకి, కాకి డేగ, కాకి పింగళ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా కాకి రంగు అనేది కాకి చూపు నడుస్తుంది. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి, నెమలి, కోడి నెమలి రంగులు అండి. సో వీటికి ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట ఈ జామ్లో. అలాగే మూడో జామ్ చూసుకున్నట్లయితే ఉదయం 10:55 నుంచి 1:20 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు పింగళ రంగు అండి. పింగళ, నెమలి పింగళ, డేగ పింగళ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా పింగళ చూపు అనేది నడుస్తుందండి ఈ జామ్లో. అలాగే ఈ జామ్లో ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కోడి, కాకి, కోడి కాకి రంగులు అనమాట. కోడి, కాకి, కోడి కాకి అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా ఓటమి అవకాశాలు ఉంటాయని మనం అయితే చెప్పుకోవచ్చు అనమాట. అలాగే నాలుగో జామ్ చూసుకున్నట్లయితే మధ్యాహ్నం 1:20 నుంచి 3:50 వరకు ఈ జామ్ అనేది కొనసాగుతుంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు డేగ రంగు అండి. డేగ, కోడి డేగ, నెమల డేగ అనే రంగులు ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయన్నమాట. అలాగే ఈ జామ్లో ఓడిపోయేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే కాకి పింగళ, కాకి పింగళ రంగులు అండి. కాకి పింగళ, కాకి పింగళ అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా ఓటమి అవకాశాలు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అలాగే చివరిగా ఐదో జామ్ చూసుకున్నట్లయితే ఈ జాము సాయంత్రం 3:50 నుంచి 6:20 వరకు కొనసాగుతూ ఉంటుంది. ఈ జామ్లో ముఖ్యమైన గెలిచే రంగు చూసుకున్నట్లయితే నెమల రంగు అండి. నెమలి, కాకి నెమలి, కోడి నెమలి అనే రంగులకైతే ఈ జామ్లో అధికంగా గెలిచే అవకాశాలు ఉంటాయన్నమాట. నెమలి, కాకి నెమలి, కోడి నెమలి రంగులండి. సో వీటికి విజయ అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ జామ్లో ఓటమి పాలయ్యేటటువంటి ముఖ్యమైన రంగులు చూసుకున్నట్లయితే డేగ, పింగళ, డేగ పింగళ రంగులు అనమాట. డేగ, పింగళ, డేగ పింగళ అనే రంగులకైతే ఈ జామ్లో ముఖ్యంగా ఓటమి అవకాశాలు ఉంటాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక ఈరోజు నక్షత్రం చూసుకున్నట్లయితే మూల నక్షత్రం అండి. ఈ నక్షత్రం ఈరోజు మొత్తం కూడా పనిచేస్తుంది. ఈ నక్షత్రంలో గెలిచే మరియు ఓడే రంగులు చూసుకున్నట్లయితే నెమల మీద నల్ల పొడల కోడి, నల్ల సవల అనే రంగులు అయితే ఓడిపోతాయి. అలాగే కాకి మీద తెల్ల తెల్ల ఏకగల డేగ అనేది రంగు అయితే ఓడిపోవడం జరుగుతుంది. అలాగే నెమలి వన్న గౌడు మీద నల్ల కాకి, పచ్చకాకి, శుద్ధకాకి అనే రంగులు అయితే ఓడిపోవడం జరుగుతుంది అనమాట. అలాగే పచ్చకాకి మీద శుద్ధకాకి రంగు ఓడిపోతుందండి. నల్ల సవల మీద కోడి అనే రంగు అయితే నక్షత్ర కాలంలో ఓడిపోవడం జరుగుతుంది. సో దయచేసి మీరు నక్షత్రాన్ని అలాగే జామ్లను గల రంగులను జాగ్రత్తగా మీరు గమనించి మీరైతే తప్పనిలు వేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మన యొక్క ఛానల్ యొక్క లింక్ని వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఉంటాను.